నమస్తే. సూర్య ఇంటర్నేషనల్ సమర్పిస్తున్న టీవీ ఫైవ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 పవర్డ్ బై ఐఎన్ఆ ఇన్ఫ్రా, స్పాన్సర్డ్ బై సత్య కన్స్ట్రక్షన్స్ గుంటూరు అండ్ మెంటర్డ్ బై అమరావతి డిజైన్ ఫెస్టివల్ వామప్ ఎపిసోడ్ 4వ భాగానికి స్వాగతం. సో వామప్ ఎపిసోడ్స్లో భాగంగా మనం టెలికాస్ట్ చేస్తున్న ఈ ప్రత్యేక సంచికల్లో మనం రకరకాల ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైన్ ప్రొఫైల్స్ను మీకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్స్కి అటు ప్రొఫెషనల్స్ నుంచి అలాగే ఇటు హోమ్ మేకర్స్ నుంచి కూడా చక్కటి ఆదరణ లభిస్తుంది. అందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక ఈ తాజా ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం, మూడు భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ ప్రపంచానికి సంబంధించిన ప్రముఖులతో ఒక ప్యానల్ డిస్కషన్, తర్వాత ట్రెండ్ మేకర్స్ పేరుతో ఒక సరికొత్త సబ్ సెక్షన్ని ఈ వారం నుంచి మనం ప్రారంభిస్తున్నాం. దీంతోపాటు హైదరాబాద్ కాకినాడ అర్బన్ డ్వెల్లింగ్కి సంబంధించి మూడు ప్రొఫైల్స్ మన ముందుకు రాబోతున్నాయి. ముగ్గురు ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ సంబంధించిన వర్క్స్ మనం చూడబోతున్నాం. ముందుగా ఈ ప్యానల్ డిస్కషన్లో, ఇవాళ ప్యానల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అమరావతి డిజైన్ ఫెస్టివల్ చైర్మన్ సూర్యదేవర పవన్, అలాగే శ్రీ డాక్టర్ ఎన్వి రమణరావు గారు, డైరెక్టర్ ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, అలాగే ఆర్వి నిర్మాణ్ అధినేత రామచంద్రారెడ్డి గారు, అలాగే మా జ్యూరీ మెంబర్ కూడా రమణరావు గారు కూడా మా జ్యూరీ మెంబర్, అండ్ ఐఎన్ఆ ఇన్ఫ్రా అధినేత పురాల శెట్టి శ్రీధర్ గారు. సో ముందుగా రామచంద్రరెడ్డి గారు, నాట్కాన్ ఇజ్రాయెల్లో చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చారు. క్రెడాయి తెలంగాణ అండ్ క్రెడాయి ఆంధ్రప్రదేశ్ రెండు కూడా, అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ విభాగాలు రెండు కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన రెండు విభాగాలు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ని ఇజ్రాయెల్లో టెల్ అవీవ్లో నిర్వహించడం జరిగింది. సో ఏమిటి అక్కడ ఎటువంటి, ఎలా జరిగింది ఓవరాల్గా కాన్ఫరెన్స్ అండ్ ఎటువంటి అంశాలు చర్చలోకి వచ్చాయి, బోత్ టెక్నికల్ అండ్ బిజినెస్ వైజ్ కమర్షియల్ డిస్కషన్స్ ఏ విధంగా జరిగాయి? మెయిన్ నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అంటే స్ట్రగ్లింగ్లో ఎగ్జిస్టెన్స్ ఎట్లా అండ్ దాని మనం ఎందుకంటే దానికి ఇప్పుడు ఇజ్రాయెల్కు ఉన్న బిల్డర్స్కు కూడా సేమ్ ఇది, ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా స్ట్రగుల్ అవుతున్నదో డెవలపర్స్ కూడా ఆల్మోస్ట్ స్ట్రగుల్ అయితేనే ఉంటారు చాలా ఆస్పెక్ట్స్లలో. కాబట్టి మీరు బాగా డబ్బులు కమాయించుకుంటున్నారు అనుకుంటూ ఉంటాం, కానీ మీ బయటికి మేము అట్లా చూపెట్టకపోతే కూడా మాకు కష్టం, ఎందుకంటే బయట మా దగ్గర డబ్బులు లేవు అని అనుకుంటే డబ్బులు ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి డబ్బులు ఉన్నాయనే చూపెట్టాలి మేము, అలాగే ప్రొజెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇజ్రాయెల్ కూడా, అంటే ఇజ్రాయెల్ కూడా అదే పరిస్థితి, అంటే స్ట్రగ్లింగ్లలో దాంట్లో ఇప్పుడు మనకు సెక్యూరిటీ వైజ్ అయినా చుట్టూ శత్రు దేశాలు ఉండడం, కాబట్టి ఆ ప్లేస్ను సెలెక్ట్ చేసుకోవడం వచ్చింది. రియల్ ఎస్టేట్ మార్కెట్నే చూసుకుంటే అక్రాస్ ది కంట్రీ ఏమో డల్గా ఉంది, బట్ అలాగే అమరావతిలో డల్గా ఉంది, బట్ తెలంగాణలో హైదరాబాద్లో ప్రత్యేకించి మంచి భూమి వాతావరణం ఉంది. సో ఇది ఒక వైరుధ్యం కనిపిస్తుంది. సో ఇటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి అక్కడ. డెఫినెట్ అండి, అందరు ఎవ్రీబడి ఇప్పుడు మేము మామూలుగా కామన్గా డిస్కస్ చేసుకునేటప్పుడు ఆల్ సిటీస్ ఆఫ్ ది అదర్ దెన్ హైదరాబాద్ అంటే తెలంగాణ అనుకోవచ్చు ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ దానికి ఒక రీజన్ ఉంది. ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ వీ స్ట్రగుల్ ఎ లాట్ అండ్ మార్కెట్ బికాస్ ఆఫ్ టీ ఫ్యాక్టర్ అండ్ పొలిటికల్ అన్సర్టనిటీ, తర్వాత అంటే టీఆర్ఎస్ రూలింగ్ రావడం, ఇట్లాంటి అంశాలతో మన మార్కెట్ చాలా రోజులు స్ట్రగ్లింగ్లు ఉండే. కాబట్టి రేట్స్ కూడా అంటే ఆల్మోస్ట్ 9 ఇయర్స్ రేట్ పెరగలేదు, కాబట్టి ఇప్పుడు రేట్స్ పెరగడం జరిగింది. ఇంత రేట్స్ పెరిగిన తర్వాత కూడా మిగతా సిటీస్తో కంపేర్ చేసినప్పుడు మన దగ్గర ఇప్పటికీ రేట్ తక్కువ ఉన్నది. సో శ్రీధర్ గారు కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, ఆయన ఇజ్రాయెల్ రాకపోయినా కూడా ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రాస్పరిటీని చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. శ్రీధర్ గారు, ఎలా ఉంది మార్కెట్? మార్కెట్ బాగుందండి. ఇప్పుడు బేసిక్గా కమర్షియల్ బాగా మంచి డిమాండెడ్గా నడుస్తూ ఉంది, కమర్షియల్ మార్కెట్ బాగుంది. రెసిడెన్షియల్ కూడా దీన్ని క్యారీ అవుతుంది అనుకుంటున్నాం. కమర్షియల్ బాగున్నప్పుడు ఆటోమేటిక్ రెసిడెన్షియల్ కూడా క్యారీ అవుతూ ఉంటుంది. మార్కెట్ చాలా బాగుందండి. సో రమణరావు గారు, మనకి రకరకాల ఈ టీవీ ఫైవ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ సంబంధించి నామినేషన్స్ విరివిగా వస్తున్నాయి. ఇందులో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కూడా ఒక భాగంగా చేసాం మనం, బట్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ నుంచి ఇంకా మనకి ఎక్కువ నామినేషన్స్ రాలేదు. మేబీ ఒక పరిస్థితిలో మనమే నామినేట్ చేసి ఫలానా వాళ్ళకి అవార్డు ఇద్దామని ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో. అది కొద్దిగా మా వైఫల్యం కూడానేమో బహుశా, ఎందుకంటే మేము అంతగా దానికి ప్రాచుర్యం ఇవ్వడం లేదు. సో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. అంటే ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్ తీసుకుంటే దాంట్లో చాలామంది ప్లేయర్స్ ఉంటారండి. స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉంటారు, కాంట్రాక్టర్, బిల్డర్, తర్వాత ఆర్కిటెక్ట్, తర్వాత ప్లంబర్, ఇవన్నీ వీళ్ళందరూ కలిసి పనిచేయాలన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఒకళ్ళు ఫంక్షన్ ఒకళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుంటే ఎండ్ ప్రోడక్ట్ విల్ బి వెరీ గుడ్.
ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటాం ఈ ప్రజెంట్ డే రిక్వైర్మెంట్, ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు ఇజ్రాయెల్లో వాళ్ళు అంటే వర్స్ట్ సిచ్యువేషన్లో హౌ దే హావ్ కమ్అట్ ఫ్లయింగ్ కలర్స్తో, మనం ఒక బిల్డింగ్ తీసుకుంటే ఆ బిల్డింగ్లోనే పార్కింగ్ రిక్వైర్మెంట్ మీట్ అయిపోవాలి. సెకండ్లీ వేస్ట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ జనరేషన్, మినిమం వేస్ట్ జనరేషన్ చేయాలి, రీయూజ్ చేయాలి, ఆ వేస్ట్ వెల్త్ అంటే ఎనర్జీ కన్వర్ట్ చేసేటట్టు కంపోస్టింగ్ చేసేసి అక్కడ చుట్టూ హార్టికల్చర్కి వాడేటట్టు, అదేవిధంగా సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటూ ఆ బిల్డింగ్కి సంబంధించిన ఎలక్ట్రికల్ మినిమం రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇట్లాంటి కొన్ని గ్రీన్ ఇనిషియేటివ్స్ ఉన్నాయన్నమాట. సో స్ట్రక్చర్ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రొఫెషను, వితౌట్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ నో బిల్డింగ్ కెన్ ఎగ్జిస్ట్. అంటే ఒక మ్యాన్మేడ్ స్ట్రక్చర్కి బోన్స్ అండ్ మజిల్స్ మీరే. డెఫినెట్లీ, బట్ ద విజన్ ప్లానింగ్ హ్యాస్ టు బి డన్ బై ఆర్కిటెక్ట్ అండ్ దే హ్యావ్ టు యాక్చువల్లీ బి హ్యాండ్ ఇన్ గ్లవ్ అనమాట. బోత్ దీస్ ప్రొఫెషన్స్ ఆర్ యాక్చువల్లీ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వాళ్ళు మోర్ ఆఫ్ ఎస్థెటిక్స్ అండ్ డిజైన్ ఎలిమెంట్స్ కి ఇంపార్టెంట్ ఇస్తారు. ఎస్థెటిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరేమో స్ట్రక్చర్ బలంగా ఉండడానికి ఏం చేయాలో మీరు చూస్తారు. అవును, రెండు ఇంపార్టెంట్. మీరు ఎంత ఎస్థెటిక్ ఇచ్చినా బలంగా లేకపోయి కింద పడిపోతే యు నో ద లాస్ ఆఫ్ లైఫ్ అండ్ యు ఆర్ లైక్ మెన్ అండ్ దే ఆర్ లైక్ ఉమెన్. నాట్ నెసెసర్లీ, బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఈ పర్టికులర్ బిల్డింగ్ అనే కాన్ఫిగరేషన్లో మనకి అక్కడ ఉండేవాళ్ళు ఫంక్షనల్లీ లైటింగ్ వెంటిలేషన్, తర్వాత ఇప్పుడు చాలా చోట్ల వి నో దట్ ల్యాండ్ ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్. హైదరాబాద్ తీసుకోండి, ఇప్పుడు హైదరాబాద్లో మొన్నటిదాకా 5 stories ఫర్ 10 years 20 years బ్యాక్, నా పీపుల్ ఆర్ థింకింగ్ ఆఫ్ నో లెస్ దెన్ 15 stories అండ్ అప్పుడు ఒక సిగ్నేచర్ టవర్ 100 stories కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో అట్లాంటి టవర్స్ ఈస్ గోయింగ్ టు ద ఫ్యూచర్, దట్ ఈస్ ద ఫ్యూచర్. ఇప్పుడు మన పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా వన్ ఆఫ్ ది ఆర్కిటెక్చరల్ స్ట్రక్చరల్ మార్వెల్ కాబోతోంది. దాంట్లో కూడా నేనే వాజ్ ఇన్ వన్ ఆఫ్ ద టెక్నికల్ కమిటీ మెంబర్స్ అడ్వైజింగ్ ద గవర్నమెంట్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్. సో ఎనీ బిల్డింగ్ బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ స్పేస్ ఈ ఇట్లాంటి స్ట్రక్చర్స్ రావడం జరుగుతుంది. అంత బిల్డింగ్స్ వచ్చినప్పుడు అక్కడ జనరేట్ చేసే వేస్ట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, మనం అంత బిల్డింగ్ కట్టి అక్కడ వాటర్ లేదనుకోండి, ఇట్స్ ద వేస్ట్. సో ఈ మేనేజ్మెంట్, ఈ టెక్నాలజీ వాడుకుంటూ లోకల్ ఎన్వైరన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా, ఇవన్నీ ఇస్ ఏ కాంప్లెక్స్ థింగ్. మనకి ప్రతి స్ట్రక్చర్కి ఒక, మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డెవలపర్స్ బిల్డ్ చేస్తున్నారో ప్రతి కన్స్ట్రక్షన్కి ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ అవసరమేనా? తప్పకుండా మస్టా, లేకపోతే మున్సిపాలిటీ ఆర్ ద పబ్లిక్ అథారిటీస్ విల్ నాట్ గివ్ యూ ఎనీ పర్మిషన్. ఓకే, ఆర్కిటెక్ట్ విల్ యాక్చువల్లీ విజువలైజ్ అండ్ దట్ విజువలైజేషన్ హ్యాస్ టు బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్ బై స్ట్రక్చరల్ ఇంజనీర్. ఇట్స్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ కంపల్సరీ. ఇక్కడే కాదు, మీకు యుఎస్లో తీసుకుని దుబాయ్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ అండి. బుర్జ్ దుబాయ్ అని నవ్వు, బుర్జ్ దుబాయ్లో ఏంటంటే కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఒక బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ హైట్ ఒకటి మీద, వరల్డ్లోనే కాంపిటీషన్. ఒక అసోసియేషన్ ఉందన్నమాట, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ టాల్ బిల్డింగ్ అసోసియేషన్. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెడతారనమాట వరల్డ్లో. ఎక్కడ షాంఘాయ్ వచ్చింది, ఇప్పుడు మ్యాండేటరీ అని మీరు చెప్పింది, ఎన్ని అంతస్తులకు దాటిన స్ట్రక్చర్స్ ఫర్ ఎనీ స్ట్రక్చర్ ఎనీ ఈవెన్ యాక్చువల్లీ ఆల్ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ అండి. ఇప్పుడు మన ఊర్లలో గుడిసెలు కట్టుకోవాలంటే దానికి అక్కర్లేదు. ఇప్పుడు నీ కాల్ ఇంజనీర్డ్ బిల్డింగ్, ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ ఎ స్ట్రక్చర్ ఇన్వాల్వ్డ్ అండ్ బేసికలీ ఏంటంటే సేఫ్టీ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు చాలామంది అంటారన్నమాట, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు బిల్డింగ్ పడిపోతాయి. రైట్, అది ఎక్కువ టైం ఇవ్వదు, వార్నింగ్ ఇవ్వదు మీకు, జస్ట్ 2 seconds or 1 second పడిపోవడం జరుగుతుంది. అందుకని దేశే అనమాట, మాకు ఫస్ట్ థింగ్ మాకు ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ చెప్పే ముందు చెప్తాం మేము పిల్లలకి, స్టూడెంట్స్కి, ఎర్త్క్వేక్స్ డు నాట్ కిల్ పీపుల్, ఇట్ ఈస్ ద బిల్డింగ్స్ ఇన్ విచ్ దే లివ్ దే దట్ కిల్ అనమాట. నౌ వీఆర్ ఎస్టిమేటింగ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ బిల్డింగ్ యాజ్ 120 years, గతంలో 150 years, బట్ నౌ ద టెక్నాలజీ అండ్ ద టైప్ ఆఫ్ మెటీరియల్స్ దట్ వీఆర్ యూజింగ్. ఇప్పుడు మా అపార్ట్మెంట్లు అన్ని 100 సంవత్సరాల పైన ఉంటాయా? అంటే 50 years అప్పుడు ఎందుకంటే మీ పాత కొత్త మన ఎవరు కట్టింది కొన్నా నేను, అంటే ఎవరు కట్టాం కాదు. జనరల్గా అయితే ఇట్ ఈస్ డిజైన్ లైఫ్ అంటాం మనం. రైట్, ఇట్ కెన్ లివ్ బియాండ్ ఆల్సో. ఓకే, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ ఎర్త్క్వేక్. మనం చాలా అసంప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇట్స్ లైక్ ఏ హ్యూమన్ లైఫ్ అండి. ఇన్ టుడేస్ టెక్నాలజీ ఈ రోజు నేను చెప్పవచ్చు ఒక బిల్డింగ్ నేను కడితే 120 years వరకు ఇట్ సర్వైవ్. స్ట్రక్చర్స్ గురించి మనం ఎక్కువసేపు ఎందుకు మాట్లాడుకున్నాం అంటే, నిశ్శబ్దంగా ఉన్న స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సోదరులు అందరూ ఈ కాంటెస్ట్లో కంపీట్ చేస్తారని, వాళ్ళ నామినేషన్స్ కూడా మనకు విరివిగా అందాలనే ఉద్దేశంతో కొద్దిగా లెంత్ ఎక్కువ వెళ్ళాం. ఎవరు ఎవరితో రాజీ పడతారు? క్లయింట్ని కానీ బిల్డర్ కానీ కన్విన్స్ చేయడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. అందరూ అప్లై చేయాలి, మాక్సిమం వచ్చినప్పుడే డెఫినెట్లీ కాంపిటీషన్ కూడా ఉంటుంది.
పవన్, సో మనం మాట్లాడుకుంటున్నాం ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ టువార్డ్స్ ది సొసైటీ. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, గ్రీన్ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, వీటికి సంబంధించి పెద్ద పెద్ద సంస్థలు మనకి చాలా చక్కగా వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు పాజిటివ్ చేంజ్ కోసం, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఐకియాని తీసుకుంటే దే హ్యావ్ రీసెంట్లీ కమ్అట్ విత్ ఏ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో రైస్ స్ట్రా, అంటే మనం వరిగడ్డ అంటాం కదా, మనం కంకులు విధులు చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాక పశువులకు వేస్తారు లేకపోతే తగలబెట్టేస్తారు. సో దాన్ని ఇప్పుడు వాళ్ళు ఆ మెటీరియల్ని ఉపయోగించి కొన్ని కార్పెట్స్ కావచ్చు లేకపోతే బౌల్స్ కావచ్చు, రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ చేస్తున్నారు. అలా మీ సెగ్మెంట్, మీ సెక్షన్ నుంచి, మీ ఆర్కిటెక్ట్స్ కమ్యూనిటీ నుంచి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సార్, ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ అండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎనీ ఆర్కిటెక్చర్ ఎనీ ప్రొఫెషన్. బేసికలీ ఆర్కిటెక్ట్స్ యాజ్ అ హోల్ హ్యాస్ టు టేక్ ఇట్ యాజ్ అ హెడ్ ఆఫ్ ద టోటల్ స్ట్రక్చర్ దట్స్ కమింగ్ అప్. కారణం ఏంటంటే, క్లయింట్ ఫస్ట్ వచ్చేది ఆర్కిటెక్ట్ దగ్గరికి, ప్రాజెక్ట్ కాస్టింగ్ కానివ్వండి, టోటల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సంబంధించి ఎంతవరకు మెటీరియల్ వాడాలి, కాస్టింగ్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి. కాబట్టి మా దగ్గరే యాజ్ స్ట్రక్చర్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ 50% అండి. డెఫినెట్ 50% ఆఫ్ ఎనీ దిస్ థింగ్ యాజ్ మచ్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్, బికాస్ వాట్ ఎవర్ స్ట్రక్చర్స్ వీ డూ, వాట్ ఎవర్ షేప్స్ వీ టేక్, ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమాటిక్ ఇష్యూ యాక్చువల్లీ ఫర్ దెమ్ ఆల్సో, బికాస్ సమ్ టైమ్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఆర్ సమ్ టైమ్ థింగ్స్ ఆర్ నాట్ పాసిబుల్ అనమాట. వీటన్నిటికీ అట్ ద సేమ్ టైం మెటీరియల్ అప్లికేషన్ అదంతా మేమే డిసైడ్ చేస్తాం. ఆ మెటీరియల్ అప్లికేషన్ మేము డిసైడ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా అందరినీ కన్సల్ట్ చేసే చేస్తాం. అంటే మార్కెట్లో మాకు పూర్తిగా దాని గురించి అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ అనేది ఓన్లీ త్రూ రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటేనే మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది అప్డేట్ కావాలంటే ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జిబిషన్స్, మీరు ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివింది దాంతోనే సరిపెట్టుకుందామంటే కుదరదు, ఎప్పటికప్పుడు డాక్టర్స్ లాగా అప్డేట్ అవుతూ ఉండాలి. ఎవ్రీ డే అంటిల్ వీ డై ఈజ్ అ లెర్నింగ్ స్టేజ్, స్పెషలీ ఫర్ ఆర్కిటెక్ట్స్ అండి, ఫర్ ఎనీబడి బేసికలీ, ఎవ్రీ ప్రొఫెషన్. కానీ మాకు మెయిన్ది ఎందుకంటే డెసిషన్ మేకర్స్ మేము కాబట్టి ప్రతిదానికి ఇవన్నీ మాకు కావాల్సి ఉంటాం. నాకు ఇంతకుముందు ఆర్కిటెక్ట్స్ ఎవరు పరిచయం లేదు పెద్దగా, ఒకళ్ళు ఇద్దరు తప్ప మీలాంటి వాళ్ళు. బట్ ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాను, ఈ ఈవెంట్ కండక్ట్ చేసినప్పటి నుంచి ఎంత బిజీగా ఉంటున్నారంటే, వాళ్ళ ప్రాజెక్ట్ని మనం ప్రొఫైల్ చేస్తామంటే కూడా టైం ఇవ్వలేనంత బిజీగా ఉంటున్నారు. సో ఏమిటి మరి అంత బిజీగా ఉన్న నేపథ్యంలో మీరు నేర్చుకోవడం ఎప్పుడు, మళ్ళీ కొత్త కాన్సెప్ట్స్ని డైజెస్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం ఎప్పుడు, సైమిల్టేనియస్ జరిగిపోతుంటుందా? సైమిల్టేనియస్గా జరుగుతుంది సార్, జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే, ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఒక్క మనిషి చేసేది కాదు, గ్రూప్ ఆఫ్ 20-30 పీపుల్ కలిసి కూర్చొని చేసేది. అంటే ఆ కింద ఉన్న 20 మందికి కూడా అదే కాన్సెప్ట్స్ అన్ని తెలిసిన కాన్సెప్షన్ని హౌ టు పుట్ ఇట్ ఫార్మ్ ఎగ్జిక్యూషన్ తెలియాలంటే వాళ్ళకు కూడా టోటల్ అప్డేట్లో ఉండాలి. ఈ అప్డేషన్ అది ఎప్పుడు వస్తుంది? ఈ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచ్ చేస్తే కానీ కింద వాళ్ళకి అది తెలియదండి. సో మార్కెట్లో బుక్స్ చూసి లేకపోతే రెగ్యులర్గా న్యూస్ చూసి తెలుసుకునే విషయాలన్నీ ఇటు ప్రోగ్రామ్స్ బయటకు వస్తున్నాయి మనకి. సో ఇది వన్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ బై TV5 టు పుట్ ఫార్వర్డ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ టు ద మార్కెట్ అండ్ పీపుల్ హ్యావ్ టు అబ్జార్బ్ ఇట్. ట్రెండ్ మేకర్స్ అనే పేరుతో బిల్డింగ్ మెటీరియల్స్ సంబంధించి కావచ్చు, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ లేటెస్ట్ ఇన్ ది మార్కెట్, దాన్ని అఫ్కోర్స్ ఆర్కిటెక్ట్స్కి బహుశా తెలుస్తుంటాయి మెజారిటీ ఆఫ్ ది ఆర్కిటెక్ట్స్కి, బట్ ఎవరైతే హోమ్ మేకర్స్ ఉన్నారో, హోమ్ బయర్స్ ఉన్నారో, వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఏమైతే మార్కెట్లోకి లేటెస్ట్గా ప్రొడక్ట్స్ వస్తున్నాయో వాటికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశంతో మనం ట్రెండ్ మేకర్స్ అనే ఒక ప్రత్యేక సెక్షన్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. శ్రీధర్ గారు, సో మీ ఆర్కిటెక్ట్స్తో మీరు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి మీకు ఆర్కిటెక్ట్ అంటే పెద్ద 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 ఆర్కిటెక్ట్స్ మీరు పనిచేస్తున్నారు ఇప్పుడు, మరి బిగినింగ్లో ఎటువంటి ఆర్కిటెక్ట్స్తో పనిచేస్తారు తెలియదు నాకు, సో ఎటువంటి ఇష్యూస్ నార్మల్గా వాళ్ళతో ఫేస్ చేస్తుంటారు మీరు? మెయిన్గా డిజైన్ ఆస్పెక్ట్స్ అండి, డిజైన్ వాళ్ళు ఎంత బాగా ఇవ్వగలిగితే మేము అంత పర్ఫామ్ చేయగలుగుతాం. మెయిన్ వాళ్ళు కాన్సెప్ట్స్, డిజైన్స్ అన్ని బేసిక్గా వాళ్ళు దాంట్లో స్పెషలైజేషన్ చూపించగలిగితే మేము డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో పబ్లిక్ కూడా కాన్సెప్ట్స్, కొత్త ట్రెండ్స్ కావాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళు కొత్తగా ఇప్పుడు మాకు డిజైనింగ్ ఆస్పెక్ట్లో మాకు కూడా ఇప్పుడు టెరెస్ గార్డెన్స్ అని ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వాళ్ళు ఇస్తున్నారు, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇట్లా డిఫరెంట్ వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు ఎంత బాగా చేయగలిగితే బయట ఎలివేషన్స్ కానీ లేకపోతే ఇంటీరియర్ ఇంటర్నల్ యూసేజెస్ మేజర్గా బేసిక్గా ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వాళ్ళు బెడ్రూమ్ సైజెస్ కానీ, టాయిలెట్స్ కానీ, యూటిలైజేషన్ కానీ, వాస్తు కంప్లైంట్స్ సాటిస్ఫై చేస్తూ ఈ రోజుల్లో 100% వాస్తు కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ ప్లానింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.
తర్వాత అప్పుడు తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ స్ట్రక్చర్ కంప్లై అవుతూ ఉంటుంది. ప్లానింగ్ ఏ మేజర్ ఇంపార్టెంట్. సో మెయిన్ రోల్ ఈజ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ ఈజ్ అ మేజర్ రోల్. ఓకే. సో నాకు రమణ గారు చెప్పండి, స్ట్రక్చర్ అఫ్ కోర్స్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్, అండ్ తర్వాత దానికి చక్కటి మేకప్ చేసి దాన్ని మంచి సుందరంగా బయటకు చూపించగలిగేది ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్. సో మీరు ఆర్కిటెక్చర్ ఒకవేళ ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న లోపాలన్నా కూడా డిజైనర్ దాన్ని మేకప్ చేయగలుగుతారు. డెఫినెట్గా ఇప్పుడు ఆర్కిటెక్చర్ చేసినాక స్ట్రక్చర్ వాళ్ళు దాన్ని బట్టి ప్లానింగ్ ఎట్లా స్పాన్స్ కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిజైనింగ్ కానీ నెక్స్ట్ స్ట్రక్చర్లే కదా క్రూషియల్. వాళ్ళే డిజైన్ చేస్తారు, చేసి దాన్ని బెటర్ వేలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చేస్తూ ఉంటుంది. అంటే నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న మీరు దాటేశారు, ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళ దగ్గర నుంచి బేసిక్గా ఇష్యూస్ అంటే అదే, మేము ప్రతి ప్రాజెక్టు డిఫరెంట్గా ఉండాలని టైం లైన్స్ ఉంటాము. టైం లైన్స్ డిఫరెంట్గా ఉండాలి, ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు డిఫరెంట్ ఉండాలని ప్లాన్ అనుకుంటా ఉంటాము. అది వాళ్ళు సేమ్ జనరల్గా ఏంటంటే ఈ బిజీ షెడ్యూల్ వల్ల కానీ రొటీన్గా వెళ్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే మేము డిఫరెంట్గా ఉంటేనే కదా ప్రాజెక్టు ప్రాజెక్టు వేరియేషన్ చూపించగలుగుతాం, అది కోరుకుంటూ ఉంటాం. అది కొంచెం వాళ్ళకి టైం తక్కువ వల్ల కానీ కొంచెం సేమ్ రొటీన్ రిపీట్ చేయడం జరుగుతుంది, కానీ ఇన్నోవేషన్ తక్కువ ఉంది. ఓకే. సో పవన్, ఏంటి ఇన్నోవేషన్ తక్కువ ఉండడానికి ప్రధాన కారణం బిజీ అయిపోవడమేనా, లేకపోతే వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోలేకపోవడం? సో ఇక బిల్డర్కి ఆర్కిటెక్ట్కి రిలేషన్ ఫ్రెండ్షిప్ ఉంటుంది లేదా నాన్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అండి, చాలా క్లియర్. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఇద్దరు శత్రువులైనా కావచ్చు, లేదా బాండింగ్ మరింత పెరిగే అవకాశం, బాండింగ్ పెరుగుతుంది, కాంప్రమైజ్ జరుగుతుంది చాలా చోట్ల. ఓకే. కాంప్రమైజ్ ఎక్కడ జరిగిందనే వర్డ్ నేను చెప్పబోతున్నాను. కాంప్రమైజ్ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ఎస్ఐ అండి. ఇంత బిల్డప్ ఏరియా రావాలని బిల్డర్ కోరుకుంటారు, దాన్ని మ్యాక్సిమం ఇద్దాము, దాన్ని ఏమైనా తగ్గించి ఏమైనా డిఫరెంట్ షేప్ తీసుకొద్దాం అనుకుంటేనే వాస్తు అడ్డం వస్తాను. సో వాళ్ళకి ఇచ్చిన మాకు ఇచ్చిన కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఇంత ఏరియా తగ్గకూడదు ప్లస్ ఎట్ ద సేమ్ షేప్ మారకూడదు, కానీ లోపల ఏం చేయాలి అనే దానికి ఆబ్వియస్గా ఆర్కిటెక్ట్ అనేవాళ్ళు వాళ్ళు క్రియేటివ్నెస్ పెంచుకుందాం అని చూస్తారు. ఆ క్రియేటివ్నెస్ మొత్తం తలబాదుకోవడం కానివ్వండి, దాని గురించి ఆ డిస్కషన్స్లో వాళ్ళతో మీ రెగ్యులర్ డిస్కషన్స్ ఎన్నో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, నచ్చలేదని వాళ్ళు పంపిస్తారు, మేము ఇంకొంచెం బెటర్గా చేద్దాం అని మేము ట్రై చేస్తాం చేసి ఓవరాల్గా కమిట్ టు ఎ కన్సెన్సస్. ఈ రోజుల్లో డిజైన్ చేయడం కన్నా ఎక్కువ టైము క్లయింట్ని కానీ బిల్డర్ కానీ కన్విన్స్ చేయడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మీకున్ను బిల్డర్స్కి మధ్యలో ఎటువంటి చర్చలు జరుగుతాయో అంతకంటే ఎక్కువ పోట్లాట్లు ఘర్షణలు మాకు డిజైనర్స్కి మధ్య జరుగుతాయి, అంటే ఇంటీరియర్ డిజైనర్స్కి హోమ్ బయర్స్కి మధ్యలో. ఎందుకంటే వీళ్ళు 10 లక్షల బడ్జెట్తో దిగితే 20 చేస్తారు వాళ్ళు, లేదా వాళ్ళు చేసిన వర్క్ వీళ్ళకి అల్టిమేట్లీ సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు, ఇలా రకరకాల ఇష్యూస్ అనేవి జరుగుతుంటాయి. సో వీటికి సంబంధించి ఒక మంచి అవగాహన ఈ 4 పార్ట్నర్స్ ఆర్ ఈవెన్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ని కూడా తీసుకుంటే 5 పార్ట్నర్స్ మధ్య ఉండాలంటే ఎటువంటి వడంబడికలు అవసరం, ఎటువంటి అగ్రిమెంట్స్ అవసరం? సార్, యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ సర్టెన్ రూల్స్ అండ్ నార్మ్స్ అయితే అన్నిటికీ ఉన్నది, కానీ ఇంటీరియర్ డిజైన్కి వచ్చేటప్పటికి దెర్ ఇస్ నో లిమిట్. దెర్ ఇస్ నో లిమిట్ ఆఫ్ స్పెండింగ్, దెర్ ఇస్ నో లిమిట్ ఆఫ్ బీయింగ్ క్రియేటివ్. సో ఈ హోల్ ప్రాసెస్లో బాగా గొడవలు జరుగుతాయి, ఒకళ్ళు ఒకళ్ళు కొన్ని రోజులు మాట్లాడుకోవడం మానేస్తాం, చాలా ఉంటాయి. కానీ ఆ తర్వాత రెండో దగ్గర కాంప్రమైజ్ అయ్యి ప్రొవైడ్ ఫినిష్ అవ్వాలి కాబట్టి ఒక్కసారి ఇల్లు అంతా బాగా వచ్చినాక ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాక్ టు ఫ్రెండ్షిప్. నేను కూడా కన్ఫెషన్ ఇవ్వాలి, నేను మా ఇంటీరియర్ డిజైనర్తో మాట్లాడడం మానేశాను ప్రోగ్రామ్ నా ఇల్లు కంప్లీట్ అయ్యే టైంకి. పెద్ద మనిషి అన్నానమాట, వంటికి ఇంటికి ఎంత పెట్టినా సరిపోదండి. సో ఈ టెక్నాలజీ ట్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. And I think you should congratulate TV5 for highlighting those new trends in construction, mechanization. Sir, ee varam manu tiles ki sambandhichi market lo gochana oka kotta revolutionary product gurinchi manu viewers ki display cheyabothunnam. So Ramchandra Reddy garu final ga cheppandi, manaku already manchi quality applications vastunnayi, nominations vastunnayi, marinta quality peragali endukante big builders, big architects, sorry. సో బిగ్ ఆర్కిటెక్ట్స్ ఇంకా పార్టిసిపేషన్ పెరగాలి. మనకి లాస్ట్ వీక్ అస్లాం గారిని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఆయన బిల్డ్ ఆయన కన్స్ట్రక్ట్ చేసిన ఒక వరల్డ్ క్లాస్ స్ట్రక్చర్ని మనం డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకా మరిన్ని అటువంటి డిస్ప్లేస్ రావాలంటే వాట్స్ యువర్ కాల్ టు ది ఆర్కిటెక్ట్స్? యాక్చువల్గా అంటే నేను వరంగల్ మా రీయూనియన్ అయితే నేను అంటే ఇంజనీరింగ్ రీయూనియన్ అయితే నేను వెళ్ళినప్పుడు వరంగల్ ఆర్కిటెక్ట్ అతను కలిశాడు, అంటే మా ఇంజనీరు బట్ ఈజ్ రన్నింగ్ ది ఆర్కిటెక్చరల్ వింగ్ కూడా ఉంది. ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చూపెట్టేటి అన్నీ హై ఎండ్ చూపెడుతున్నారు, దాంతో ఏంటంటే మనకు వస్తుందాలే అని అప్లై చేయడం లేదు అని అంటే నేను చెప్పాను. యాక్చువల్గా అందరూ చేయాలి, అందరు కేటగిరీ చిన్న డిస్కషన్ జరిగింది. ఏంటి అంటే మనం కొన్ని లో ఎండ్ కూడా చూపిస్తున్నాం, లో ఎండ్ కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, వేర్ ఈవెన్ డిస్ప్లేయింగ్ దట్ టు ది వ్యూయర్స్, లెట్ దెమ్ డిసైడ్, వ్యూయర్స్ ఆల్సో హ్యావ్ ఎన్ ఆప్షన్ టు డిసైడ్ నౌ.
నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మిమ్మల్ని మీరు అంటే కేటగిరీస్ కూడా కొద్దిగా మీరు ప్రజెంట్ చేయండి. అదే చెప్పాను, అంటే స్టాండ్ లోన్ బిల్డింగ్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, తర్వాత కమర్షియల్ ఉంది, తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, కేటగిరీస్ వైజ్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ అందరు అప్లై చేస్తేనే కాంపిటీషన్ ఉంటుంది. You should be burdened with the load of deciding among the 500 or 600 nominations. అలాగే శ్రీధర్ గారు, ఏంటి ఇంకా పెద్ద ఆర్టిస్ట్ మనకు పార్టిసిపేషన్ పెరగాలి, చిన్నవాళ్ళు బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. ఇక్కడ బేసిక్గా సైజ్ కాదండి, క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. మనం ఫోకస్ చేసేది కూడా ఏంటంటే బేసిక్గా క్వాలిటీ, ఎట్లా ఆర్కిటెక్చర్ ఏం బెస్ట్ క్వాలిటీ ఏమి ఇవ్వగలుగుతున్నాడు, ఎట్లా డిజైన్ చేయగలుగుతున్నాడు అని దాని మీదే మన ఫోకస్. పార్టిసిపేషన్ ఈ షోస్లో ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. పార్టిసిపేట్ చేసినప్పుడు ఓటింగ్ అంతా కూడా జనరల్ పబ్లిక్ చేస్తున్నారు, జ్యూరీ కూడా డిసైడ్ చేస్తారు. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. కొన్ని ఏ ప్రాజెక్ట్ అయితే మీకు ఓన్గా నాది చిన్నోడిని చిన్న వర్క్ ఇది వస్తా లేదో అనుకున్న దాన్నే ఆబ్వియస్గాను పీపుల్ మైట్ లైక్ ఇట్ అండ్ ఈవెన్ ద జ్యూరీ విల్ హ్యావ్ అ డిఫరెంట్ బికాస్ ఆ థాట్ ప్రాసెస్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అనేది వారు అర్థం చేసుకొని వాళ్ళు ఇది దాన్ని చేయగలరు. అగైన్ వాళ్ళు టాప్ వన్లో వచ్చిన, టాప్ టూలో వచ్చిన, టాప్ త్రీలో వచ్చిన, ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ అప్రిసియేషన్. ది డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ బై అన్ అసోసియేషన్ అండ్ మీడియా హౌస్ ఈస్ మేము చక్కగా డిస్ప్లే చేస్తున్నాం. అందరివి కూడా మనకి ఎవరెవరైతే నామినేషన్స్ పంపించారో అందులో వీలైనన్ని ఎక్కువ ప్రొఫైల్స్ని మనం షూట్ చేసి టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ది ఎంటైర్ కమ్యూనిటీ. సో థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ రమణరావు గారు, థ్యాంక్ యూ రామచంద్ర రెడ్డి గారు అండ్ శ్రీధర్ గారు. ఇది ఈ ప్రత్యేక ప్యానల్ డిస్కషన్ ఇన్ ది టీవీ ఫైవ్ వార్మప్ ఎపిసోడ్స్. ఇప్పుడు చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత మనం ట్రెండ్ మేకర్స్ అంటే ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజికల్ చేంజెస్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ని మీ ముందు ఉంచబోతున్నాం. కీప్ వాచింగ్. వెల్స్పూన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా రిలీజ్ చేయనటువంటి యూఎస్పి ఉన్న ప్రొడక్ట్ ఇది. ద మ్యారేజ్ ఇస్ ఆల్వేస్ లైక్ గోస్ ఆన్ ట్రెడిషన్ ఈవెన్ ఇఫ్ ఎట్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఈవెంట్. సో